సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసమునకు శ్రావణ మాసం అని పేరు. శ్రవణము అంటే వినడం. ప్రతి మానవుడికి తన జీవితంలో వినడం చాలా ముఖ్యమైనది. వారు అనేక మంచి విషయాలని వినడానికి, తెలుసుకోవడానికి, శ్రవణ మననాదులు చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. శ్రీమన్నారాయణుడిని, శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అని. శ్రవణ నక్షత్రం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన నక్షత్రం అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి, నక్షత్రానికి సంబంధించినటువంటి మాసం అవడం చేత ఈ మాసం లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైనది. అందుకనే శ్రావణ మాసంలో విశేషించి లక్ష్మీ వారాలు, శుక్రవారాలు, వరలక్ష్మీ వ్రతాలు వంటివి ఈ మాసంలో మనం విశేషంగా చూడొచ్చు. ఇక శ్రావణ మాసాన్ని గురించి చెప్తే, శ్రావణ మాసంలో వారంలో వచ్చే ప్రతిరోజుకి ఏదో ఒక ప్రాధాన్యత, ప్రాముఖ్యత చెప్పడం జరిగింది. శ్రావణ మాసంలో వచ్చే ఆదివారాలని విశేషంగా సూర్యారాధన చేయడం, సూర్య నమస్కారాలు వంటివి ఆచరించడం దీనికి ప్రాధాన్యత చెప్పబడింది. ఇక శ్రావణ సోమవారాలు శివుడికి చాలా ఇష్టమైనటువంటి సోమవారాలుగా, మనకి దక్షిణ భారతంలో కార్తీక సోమవారాలకి ఎంతటి ప్రత్యేకత, ప్రాధాన్యత ఉన్నదో శ్రావణ సోమవారాలకి అంతటి విశిష్టం ఉన్నది. అసలు ఈ శ్రావణ సోమవారాలుకి, ఈ శ్రావణ సోమవారాలు ఆచరించడం వల్ల, ఈ శ్రావణ సోమవారంలో శివారాధన చేయడం వల్ల ఈశ్వరుని యొక్క అనుగ్రహం త్వరగా పొందొచ్చని ఉత్తర భారతంలో వారు ప్రత్యేకంగా దాన్ని భావిస్తారు. అంతటి విశేషమైనటువంటిది శ్రావణ సోమవారాలు. ఇంకా శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీ వ్రతానికి చాలా ప్రత్యేకం. శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ సంవత్సరం మొత్తం కూడా ప్రతి మంగళవారం గౌరీదేవిని పూజించినటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం ఉత్తమం అని కూడా జ్యోతిషాస్త్రం తెలియజేస్తుంది. ఇంకా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వారాలుగా, అందులో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి రోజుగా చెప్పబడింది. శ్రావణ మాసంలోనే శ్రావణ మాస శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా గరుడ పంచమి అని కూడా అంటారు. గరుడ్ మంత్రుడు జన్మించినటువంటి రోజుగా, నాగదేవతలను ఆరాధించవలసినటువంటి రోజుగా కూడా ఈ నాగపంచమిని లేదా గరుడ పంచమికి సంబంధించినటువంటి విషయాలు చెప్పబడ్డాయి. ఇంకా శ్రావణ మాసంలో మరొక విశేషం, శ్రావణ మాసంలోనే శ్రావణ పౌర్ణమి రోజు జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి పండుగలు. ఎవరైతే ఉపనయనం వంటివి చేసుకుని ఉంటారో వారు వారి యొక్క ఉపనయనానికి ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజు నూతన యజ్ఞోపవీతాన్ని మార్చుకునేటువంటి ప్రక్రియనే శ్రావణ పౌర్ణమి చేసుకుంటారు. అలాగే రక్షాబంధనం కూడా మనకి శ్రావణ పౌర్ణమికి మనం చూడాలి. ఇంతటి విశేషాలు ఉన్నటువంటి మాసం. ఇక శ్రావణ మాసానికి ఉన్నటువంటి మరొక విశిష్టత, ఈ మాసంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించినట్టుగా శ్రావణ మాస బహుళ పక్ష అష్టమి రోజు, అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష అష్టమి రోజు అష్టమ గర్భమునందు కంసుని యొక్క చెరసాలలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించను. మధుర వద్ద మనం ఇప్పటికే అది చూడొచ్చు. ఇంతటి విశేషమైనటువంటి మాసం అవడం చేతే ఈ మాసం విష్ణు ప్రీతికరం, లక్ష్మీదేవి ప్రీతికరం, అలాగే
అలాగే ఈశ్వరుడికి, శివుడికి కూడా ప్రీతికరమైనటువంటి మాసంగా భావించి, అలాగే అమ్మవారికి కూడా ఇష్టమైనటువంటి మాసంగా భావించి, శివుడిని, మంగళగౌరిని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, ఇలా నలుగురిని పూజించేటువంటి ఏకైక మాసం ఉన్నదంటే అది శ్రావణ మాసంగా చెప్పబడింది. ఇంకా చాతుర్మాస వ్రతాలు ఆచరించేటువంటి వారికి శ్రావణ మాసంలో శ్రావణ మాస శుక్లపక్ష ద్వాదశి నుండి దదీ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈ రకంగా శ్రావణ మాసం యొక్క వైశిష్ట్యం మనకి చెప్పబడింది. అందరూ శ్రావణ మాసంలో ఈ పండగలన్నీ వారు ఆచరించుకుని, శ్రావణ మాసంలో పునీతులు కావాలి, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.